ఎన్ని సంవత్సరాలైనా ఆయన ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఆయన మనసు మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఇందాక మన ఈ మన క్యాబినెట్ మీటింగ్లో కూర్చున్నప్పుడు అసలు ఈయనకి ఓపిక ఎక్కడి నుంచి వస్తుందని అర్థంగా విపరీతమైన ఓపిక, కాన్స్టెంట్గా బ్రెయిన్ తిరుగుతూనే ఉంటుంది, సొల్యూషన్స్ ఇస్తూనే ఉంటుంది. అనుభోగులను అధికారులకు కూడా ఆయన దిశానిర్దేశం చేయగలరు, ఈ పాయింట్లు తప్పుంది, మీరు ఇలా చేయండి, ఇలా ఆలోచించండి. అలాంటి దాంతోపాటు శారీరకంగా ఆయన పడే కష్టం, ఓ 25 ఏళ్ల యువకుడు కూడా కష్టపడలేడు. మనసు మేధస్సుతోటి నలుగుతూ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు అది నిజంగా నాకు మొన్న ఆయన మన వరదలు వచ్చినప్పుడు మనం అసలు ఆయన పడ్డ కష్టం కొంతమంది అనుకోవచ్చు ఆయన దిగాల్సిందేముంది అని. ఆయన నడిచి చూపిస్తున్నారు. బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు. ఆయన అని ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే కూడా అధికార యంత్రాంగంలో మందకొడితనం వచ్చేసింది. అంటే పనులు చేయకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే ఏమైపోతుంది, మందకొడితనం వచ్చేసింది. ఒకసారి అంకుశం పెట్టి గుచ్చాలి. అలా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని గుచ్చడానికి ఆయన దిగారు. ఆయన అసలు ఆయనకు అవసరం లేదు. ఈ ప్రపంచంలో కూడా మీరు చెప్పండి, 9/11 ఇన్సిడెంట్ జరిగితే జార్జ్ బుష్ వచ్చి కూర్చోలేదు అక్కడ న్యూయార్క్లో. ఆయన అందరూ విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది, అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులే కదా మీరందరూ, ప్రజా మేయర్ కానీ సభ్యులు కానీ అన్ని పాలనా వ్యవస్థలు అన్నింటిలో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీ. 70% పంచాయతీల్లో వాళ్ళే, అన్ని స్థానిక సంస్థ నగర పంచాయతీల్లో మనకి అన్ని నగరపాలికలు అన్ని సంస్థల్లో కూడా వాళ్ళే. అసలు విజయవాడలో ఉన్న మేయర్ ఏమైపోయి ఫస్ట్ సిటిజన్ అంటాం, మొదటి ప్రథమ పౌరుడు అంటాం కదా విజయవాడకి, వాళ్ళకి బాధ్యత లేదా, వైసీపీకి బాధ్యత లేదా ఎంతసేపు ఆయన విమర్శించడమేనా? నాకు అనిపించింది అసలు పంచాయతీలు కానీ స్థానిక సంస్థల్లో ఉండే వైసీపీ సభ్యులు కానీ ఏమైపోయారు? కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాలి కానీ తర్వాత కొట్టుకుందాం. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు అప్పుడే మాట మాట పెట్టుకుంటాం, వాళ్ళకి అన్నం పెడతామా ఆదుకుంటామా, లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి తిడతామా, పక్కన సహాయపడేవాళ్ళని బురదలోకి దిగి నీళ్ళల్లోకి దిగి ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మన కూర్చోబెట్టి ఒక మాట అనుకుని ఉంటే చాలు చేసే వ్యక్తిని. ఆ రోజున ఆయన పడ్డ కష్టం నాకు నిజంగా నాకు గుండె చెమర్చింది. మీరు ఆ రోజు ఇచ్చింది వరదలు ఇచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం, మీరు చాలా చాలా వరదలు ఉన్న ప్రజలకు కాదు సార్, మీరు ఒక అధినేత ఎలా ఉండాలి, ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు. మనస్ఫూర్తిగా యు హావ్ ఇన్స్పైర్డ్ అస్. మీకు మాటలు పట్టడం కొత్త కాదు, కానీ మీరు చేసే మంచి పనుల్ని, మీరు చేసే ఈ కష్టాన్ని మేము అందరం గుర్తించి మేము మీతో అండగా ఉంటాం. అలాగే నేను ఈ 100 రోజుల్లో కూడా కీలకమైన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన పురోగతి మీకు నేను తెలియజేసుకుంటాను. 3 అంచెల స్థానిక సంస్థలకు నేరుగా 23-24 సంవత్సరానికి 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు 2వ విడత దాని రూపం కింద 998.62 కోట్లు విడుదలయ్యాయి. అదనంగా 24-25 ఆర్థిక సంవత్సరానికి ఒక 10 రోజుల క్రితమే తుఫాను ఆ సమయంలో 1076 కోట్ల ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి. ఇందాక వస్తుంటేనే మెసేజ్ వచ్చింది, అది కూడా ఆమోదం పొందింది, ఈరోజు శాంక్షన్ కూడా అయింది. ఎందుకంటే మన గౌరవ సభ్యులందరూ మాట్లాడితే మనకి పంచాయతీలకు ఉంది అంటే మీకు పంచాయతీరాజ్ శాఖ తరఫున మీకు మాటిస్తున్నాం. నిధులు మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ అయినాయి. చంద్రబాబు గారు ప్రతిసార్లు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి ఆయన నాయకత్వ ప్రతిభతోటి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి ఆంధ్రప్రదేశ్ మెల్లిమెల్లిగా కోలుకోవడానికి ఆసరా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజున పంచాయతీల్లో నిధులకి వస్తున్నాయి. గుంటల దగ్గర నుంచి రోడ్లు, కనెక్టింగ్ రోడ్స్ లేదంటే వాటర్, ఇవన్నీ కూడా మీకు చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మేజర్గా మనం చేసింది పంచాయతీలు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 70% పంచాయతీలు వైసీపీపై గెలిచిన పంచాయతీలు.
అందు ఎన్నికలు జరగలేదు అనుకున్నది వేరే విషయం. కానీ ఆ పంచాయతీలకు కూడా ఎన్డీఏ చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తనా మనా అని భేదం చూడదు, మన పార్టీ తన పార్టీ అని చూడదు, అందరికీ సమానంగా మేము చూస్తామని డబ్బులు కల్పిస్తామని అంటానికి చిన్న నిదర్శనమే స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం గ్రామ పంచాయతీల వ్యయ పరిమితిని 5,000 జనాభా వరకు ఉన్న గ్రామ పంచాయతీలకు 10,000 రూపాయలు, 10,000 రూపాయల కంటే ఎక్కువ జనాభా ఉన్న వారికి 25,000 రూపాయలు పెంచడమైంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో 23 ఆగస్టు 24 గ్రామ సభలు నిర్వహించి తిరిగి పంచాయతీలకి పునర్జీవనం కల్పించడం. ఈ గ్రామ సభలు సుమారు 1,00,000 మంది పైగా గ్రామస్తులు పాల్గొని ఒకటే రోజు 13,326 గ్రామ సభలు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అది ఒక బలమైన ప్రపంచ రికార్డుని సాధించింది. అంటే ఇది ఏంటంటే రికార్డు నేను రికార్డ్స్ కాదు, కానీ ఇది ఏంటంటే ఒక కష్ట సాధ్యమైంది. అన్నిసార్లు 13,326 పంచాయతీలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం గత కాలంలో, మన నిధులు ఇవ్వడం కాదు ఒకేసారి అందరినీ ఏకతాటి పైన తీసుకొచ్చి అధికార యంత్రాంగం మొత్తం కదిలింది చంద్రబాబు గారి నాయకత్వం. వాళ్ళందరూ కదిలి ఈ రోజున ఇది సాధించగలిగారు. ఇలాంటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ది పంచాయతీరాజ్ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ తాలూకు న్యూస్ని కట్ చేసి 2 అక్టోబర్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా అన్ని దేశంలో మొత్తం గ్రామ సభలు మీరు చేయాలని మన ఆంధ్రప్రదేశ్ తాలూకు ఈ 13,326 గ్రామ పంచాయతీలను మనం ఒకటే రోజున ఎలా చేసాం, దీన్ని మీరు తీసుకోండి అన్నట్టుగా వాళ్ళు ఆర్టికల్ మరి పోస్ట్ చేసి మరీ పెట్టారు. ఈ 100 రోజుల్లో మనం సాధించింది చంద్రబాబు గారి నాయకత్వంలో అదొకటి.